గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఎంఎన్సి 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 సో ఎంఎన్సీలో ఉద్యోగం జాయిన్ అయితే సేఫా సెక్యూర్డా అని చెప్పి చాలా ఇవరకు అంటే చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఎంఎన్సి ఉద్యోగం అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే ఎంఎన్సీలో ఉద్యోగం ఏమాత్రం సెక్యూర్డ్ కాదు అనేది మనం రీసెంట్ డేస్లో దాని గురించి అండ్ స్టార్టప్ కంపెనీ బెస్టా ఎంఎన్సీ కంపెనీ బెస్టా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ అయితే ఏది ప్లాన్ చేసుకోవాలి, జనరల్గా ఏది బెస్ట్ అనేది కూడా మనం మాట్లాడుతున్నాము. సో బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ఎందుకు సెక్యూర్డ్ కాదు అంటున్నానంటే రీసెంట్ డేస్లో టీసీఎస్ సో ఇన్ఫోసిస్ రీసెంట్గా జరిగిన ఒక జడ్జిమెంట్లో సో ఇప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రకరకాల కారణాలతో కంపెనీ అనేది టెర్మినేషన్ చేయొచ్చు అని చెప్పి అపెక్స్ కోర్ట్ అనేది దీనికి సంబంధించి ఆర్డర్స్ అనేది పాస్ చేసింది. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది ఎవరైతే అనుకుంటున్నారో సరే మరి ఇప్పుడు ఒక డౌట్ కూడా వస్తుంది చాలా మందికి, నాకు కూడా వచ్చింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, మరి ఇప్పుడు పర్మనెంట్ జాబ్ ఏంటి మళ్ళీ లేకపోతే టెంపరీ కాంట్రాక్ట్ హైర్ ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో చాలా చాలా లాంగ్ బ్యాక్ గా చెప్పాను. సో దెర్ ఈస్ నో బిట్వీన్ ఐ మీన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ టు హైర్ ఆర్ ఎల్స్ పర్మనెంట్ కి ఏం పెద్దగా ఏం తేడా ఉండదు, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటుందని చెప్పాను. సరే దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో హాయ్ గైస్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పర్మనెంట్ ఎంప్లాయీ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్. సో మనం ఓవరాల్ గా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ గురించి అసలు రియాలిటీ ఏంది దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ చాలా మంది ఏంటి అంటే పర్మనెంట్ ఎంప్లాయ్ అండి ఇంకా తీసేయరు, ఇంకా నేను పర్మనెంట్ గా ఇదే కంపెనీలో ఉండొచ్చు అనుకుంటారు. సో దాని గురించి కూడా క్లారిటీ అనేది మనం తెలుసుకుందాము. మీకు ఎంఎన్సీలో ఇప్పుడు ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకోవడానికి ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంత ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ రీసెంట్ డేస్లో గూగుల్ కూడా వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేయలేము అది ప్రొవైడ్ చేయలేము అని ఇది కూడా రిమూవ్ చేసింది. సో ఇప్పుడు మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఓన్లీ వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ప్యాకేజ్, ఎంత ప్యాకేజ్ ఉంది, మనకు ఎంత వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ వల్ల మనకి ఎంత ఫ్యూచర్ అనేది ఉంటుంది మాత్రమే ఆలోచించాలి. ఆ ఎంఎన్సీలో చాలా మంది ఎంఎన్సీలో అయితేనే బాగుంటుంది ఎంఎన్సీలో అయితేనే బాగుంటుంది అంటే ఎంఎన్సీలో అసలు ఉద్యోగం అసలు సేఫే కాదు. స్టార్టప్ లో సేఫ్ అంటే స్టార్టప్ లో సేఫ్ కాదు. సి మనకి శ్రీరామ రక్ష ఏమన్నా ఉందంటే మనది మన స్కిల్లే, మన స్కిల్ మనకున్న స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కంపెనీలో ప్రొయాక్టివ్గా ఉంటూ వర్క్ చేస్తూ అక్కడ 8 గంటలు ఉంటే నీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అక్కడే ఉండాలి. 8 గంటలు ఉన్నావు 9 గంటలు ఉన్నావు నువ్వు ఆఫీస్ వర్క్ చేసి ఆఫీస్లో ఉన్నప్పుడు నీ మైండ్ అనేది అక్కడే పెట్టి పని చేయాలి. ఇప్పుడు చాలా మంది చేసే ఏంటి అంటే నా వర్క్ నేను చేస్తున్నా కదా నేను ఏదేదో ఆలోచించు అట్లా కాదు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించాలి. నేను స్టార్టప్ కంపెనీలో చేరితే నాకు ఉద్యోగం సెక్యూర్ ఉంటుంది ఎంఎన్సీ అయితే బెటర్ అనుకునే వాళ్ళకి ఇది ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంఎన్సీలో జాబ్ అనేది సెక్యూర్డ్ కాదు, స్టార్టప్ లో సెక్యూర్డ్ అంటే అది కాదు. మంది అనుకుంటారు కదా నాకు ఎంఎన్సీలో చాలా సెక్యూర్డ్ ఉంటుంది జాబ్, ఎంఎన్సీలో అయితే జాబ్ వస్తే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఎక్స్పీరియన్స్ విషయంలో కూడా ఎక్స్పీరియన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది 100కి 100% ఎంఎన్సీలో ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు అవుతుంది కూడా ప్రతి ఒక్కటి 100కి 100% ఎంఎన్సీలో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కానీ స్టార్టప్ కంపెనీ ఎలా ఉంటుందంటే దిర్ ఇస్ ఏ ఛాన్స్ టు సక్సెస్, ఐ మీన్ బీజీవీ సక్సెస్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ వర్క్, ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ వర్క్ దే ఆర్ డెఫినెట్లీ దే ఆర్ రెడీ టు గివ్ హై కాల్స్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ సో నువ్వు ఎంత మంచిగా వర్క్ చేస్తున్నావు కంపెనీకి నువ్వు పెద్ద ఎసెట్ లాగా నువ్వు వాళ్ళకి అనిపించి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు అంటే డెఫినెట్లీ నీకు శాలరీ పెంచేదానికి కూడా ఎంఎన్సీలో ఎలా ఉంటుందంటే మాక్సిమం 15% 20% అలాగే ఉంటుంది. కానీ స్టార్టప్లో అలా ఉండదు, 100% 200% కూడా మనకి వచ్చేదానికి ఇచ్చేదానికి కూడా కంపెనీస్ రెడీగా ఉంటాయి కంపెనీకి నువ్వు అసెట్ అని ఫీల్ అయితే. బట్ అలా కాకుండా ఎంఎన్సీలో ఉద్యోగం ఆ మైండ్ సెట్ అనేది మార్చుకోండి. ఎంఎన్సీలో రీసెంట్గా ఎంఎన్సీలో సెక్యూర్డ్ కాదు అని చెప్పి వెరీ రీసెంట్గా కూడా అంటే మీరు తీసేయచ్చు అని చెప్పి డైరెక్ట్ సుప్రీం మామూలుగానే మన వాళ్ళు మాటంటు డైరెక్ట్ సుప్రీంకోర్టు ఎపెక్స్ కోర్టు ఆర్డర్ చేసినాక ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇక మళ్ళీ మనము ఆలోచిస్తారు ఇంకేదో చేస్తారు అనే భ్రమలో ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఎంఎన్సీలో ఉద్యోగం మాత్రం సేఫ్ కాదు, స్టార్టప్లో కూడా సేఫ్ కాదు. కానీ స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ ఎక్కడైనా సర్వే అవ్వచ్చు, బట్ రాదర్ దాన్ ఎంఎన్సీ స్టార్టప్లో అయితే. ఇంకొక విషయం ఏంటి అంటే ఎంఎన్సీలో కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది అంటే కంపారిటివ్లీ స్టార్టప్తో కంపేర్ చేస్తే కొంచెం వర్క్ తక్కువ ఉండొచ్చు, బట్ ప్రెజర్ అయితే ఏమీ చేంజ్ ఉండదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ, సిజరా సైనింగ్ ఆఫ్ సిబిఎస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.